Hi, hello, good morning, and welcome back to our channel. Anu Mantali Ammai. Andre ela unnaru? Nen chala chala baunnanu. And meer andre ela unnaru? Em chestunnaru? Natha comment section lo as usual ga telicheyandi. And ee roju video title chuse untaru kada. So na wardrobe organization mi andartha share cheskundam anukuntunnanu. So ela manam sadukovali unna koncham place lo manam entha organized ga sadukovachu. అండ్ అదంతా మీ అందరితోని షేర్ చేస్తాను వీడియో అంతా చూపిస్తూ. అండ్ ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని తప్పకుండా హిట్ చేయండి. సో దాట్ నేను ఎప్పుడైనా ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూ వీడియోస్ పెట్టినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు చాలామంది నేను ఏదైనా వీడియో పోస్ట్ చేసినప్పుడు నా డ్రెస్ డీటెయిల్స్ కూడా అడుగుతున్నారు. చిన్నగా అది కూడా చెప్పేస్తాను. సో ఈ టాప్, బ్యూటిఫుల్ బ్లాక్ టాప్ వచ్చేసి నేను ఎజియోలో పర్చేస్ చేశానండి. నేను ఆల్రెడీ ఈ కుర్తీ హాల్స్ అన్నీ చేసినప్పుడు అందులో షేర్ చేశాను. సో ఎవరికైనా కావాలంటే కనుక నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఈ టాప్. సో మీకు కావాలంటే కనుక మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మొన్న ఎగ్జిబిషన్లో తీసుకున్నానని చెప్పాను కదా మాల్లో, సో అవన్నమాట. సో అయితే సింపుల్గా ఇలా రెడీ అయిపోయాను. అండ్ ఇంకొక విషయం అండి, నేను ఇప్పుడు ఏదైతే వార్డ్రోబ్ ఆర్గనైజేషన్ చూపిస్తానో అందులో నేను చాలామంది వార్డ్రోబ్ ఆర్గనైజేషన్ అంటే చాలా డిఫరెంట్ ఆర్గనైజేషన్ ప్యాక్స్ లాంటివి, జిప్ బ్యాగ్స్ లాంటివి, డిఫరెంట్ డిఫరెంట్ వాటిని యూస్ చేస్తూ ఉంటారు. సో నేనైతే జీరో బడ్జెట్ అండి, నేను ఏమి పర్చేస్ చేయలేదు. సో ఏమి పర్చేస్ చేయకుండా మనకున్నంతలోనే సింపుల్గా ఎలా సర్దుకోవచ్చు నీట్గా అనేది నేను మీతో షేర్ చేస్తాను. నాకు ఎక్కువ అలాంటివన్నీ కొని మనీ వేస్ట్ చేయడం ఇష్టం ఉండదండి. ఆర్గనైజేషన్స్ బాగుంటాయి అంటిల్ అన్లెస్ మనం చాలా వర్స్ట్గా పెట్టుకుంటామని మనకు అనిపిస్తే అలాంటివి పర్చేస్ చేయాలి. సో నీట్గా పెట్టుకుంటే అవి ఏం అవసరం లేదు, మీరేమీ పర్చేస్ చేయకుండానే నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేసేస్తాను, చూడండి. సో ఫస్ట్ వచ్చేసి ఈ కబోర్డ్ చూపిస్తాను. సో చూసారు కదా, నేను ఫస్ట్ ఇటు సైడ్ అంతా చూపిస్తానండి. అటువైపు కూడా ఉంటుంది అండ్ అలానే పైన కూడా ఉంటుంది. నేను ఒక్కొక్కటి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి శారీస్ గురించి చెప్తానండి. మాదైతే ఇలా పెద్దగా శారీస్ ఒక్కదానికి ఒక ర్యాక్ ఇచ్చారు. ఆల్మోస్ట్ వార్డ్రోబ్ చేయించుకున్న వాళ్ళందరికీ ఈ ఫెసిలిటీ అయితే ఉంటుంది కదా. అండ్ మాకు ఇక్కడ స్టీల్ రాడ్ ఇచ్చారు, దానికి నేను హ్యాంగర్ సెట్ చేయాలని అనుకున్నాను. యాక్చువల్గా శారీస్ అనేవి ఫోల్డ్ చేసుకునే పెట్టుకోవచ్చండి, బట్ మనకి లెంత్ కూడా బాగానే వస్తుంది. కానీ అలా ఫోల్డ్ చేయడం వల్ల శారీస్ ఎక్కువ నలిగిపోతాయి. అండ్ అలానే మనం ఒకదాని తర్వాత ఒక శారీ తీసినప్పుడు శారీ ఫోల్డింగ్స్ పోయి కొన్ని శారీస్ అయితే నలిగిపోతాయి, జార్జెట్ లాంటివి. సో నేను అందుకనే హ్యాంగింగ్కి ఎక్కువ ప్రిఫర్ చేశాను. సో చూసారు కదా, నా శారీస్ అన్నీ ఇక్కడ నేను హ్యాంగ్ చేసుకున్నాను. అన్ని శారీస్ పట్టలేదండి. సో నేను ఏం చేశానంటే మోస్ట్లీ వర్క్ శారీస్ వరకు నేను ఇక్కడ హ్యాంగ్ చేసుకున్నాను. సో చూసారు కదా, నేను ఇలా హ్యాంగ్ చేసుకున్నాను. అండ్ ఈ హ్యాంగర్స్ కూడా పాత పాతవన్నీ నేను తెచ్చుకొని అవే యూజ్ చేస్తున్నాను అనమాట. సో కొత్తవేమీ నేను పర్చేస్ చేయలేదు. హ్యాంగర్దే ఉందండి, శారీ హ్యాంగ్ అయితే సరిపోతుంది కదా. సో నేనైతే ఎక్కువ కొత్త పర్చేస్ చేయాలని అనుకోలేదు, ఎందుకంటే ఇది రెంటెడ్ హౌసే కదా. సో ఉన్నాయి కాబట్టి నేను అవే రీయూజ్ చేస్తున్నాను. సో శారీని ఇలా నీట్గా త్రీ ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో చాలామంది శారీస్ని ఇలా ఉన్నప్పుడు ఇలా ఫోల్డ్ చేసేస్తారండి. సో ఈ ఫోల్డ్ వేస్తే చాలా విత్ ఎక్కువ వచ్చేస్తుంది, శారీ అందంగా ఉండదు. సో ఇక్కడ మనం త్రీ ఫోల్డ్ వేసుకోవాలి. సో ఇలా త్రీ ఫోల్డ్ వేసుకొని ఇలా త్రీ ఫోల్డ్ వేసుకుంటే మనకి ఇలా సన్నగా వస్తుంది. సో వేసుకోవడానికి కూడా బాగుంటుంది, చూడడానికి కూడా, అండ్ స్పేస్ కూడా బాగా వస్తుంది. సో మనం ఇలా చక్కగా హ్యాంగర్లో వేసేసుకోవచ్చు. సో చూసారు కదా, చక్కగా ఇలా హ్యాంగర్లో వేసుకోవచ్చు. అండ్ బ్లౌజెస్ కొంతమంది విడిగా పెట్టుకుంటారండి, బట్ నేను అలా పెట్టుకోను, ఎందుకంటే సర్చింగ్కి కొంచెం కష్టం అవుతుంది ఎమర్జెన్సీగా కావాలనుకున్నప్పుడు. సో బ్లౌజ్ కూడా చక్కగా మనం ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఐరన్ చేయించుకున్నాక ఫోల్డ్ చేసుకొని దీనిపైన ఇలా వేసేసుకోవచ్చు. సో చూసారు కదా, మనకి ఇలా సెట్ కింద ఉంటుంది చక్కగా. సో సెట్ని మనం ఇలా హ్యాంగ్ చేసేసుకోవడమే. సో ఆల్మోస్ట్ నా వర్క్ శారీస్ అన్నీ నేను ఇక్కడ పెట్టేసుకున్నానండి. ఒకసారి క్లోజ్లో మీకు చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ శారీస్ అన్నీ పెట్టుకున్నాను కాబట్టి నేను కింద లెఫ్ట్ ఓవర్ ప్లేస్ ఉంటుంది కదండి, మనం ఈ ఫోల్డ్ వేసుకుంటే చక్కగా లెఫ్ట్ ఓవర్ ప్లేస్ ఉంటుంది,
అక్కడ శారీ మ్యాచింగ్ పెట్టికోట్స్ ఉంటాయి కదా, అంటే లంగాలు ఉంటాయి కదా, సో అవన్నీ నేను ఇక్కడ కింద పెట్టుకున్నాను. సో దానికన్నా ముందు ఆ కింద ఏదైనా న్యూస్ పేపర్ కానీ లేదంటే మీకు న్యూస్ పేపర్ నచ్చకపోతే డిఫరెంట్ కలర్ పేపర్స్ అన్నీ బయట దొరుకుతూ ఉంటాయి కదా, అవి ఖచ్చితంగా వేసుకోవాలండి, ఎందుకంటే కింద పాడవకుండా ఉంటాయి. సో అవి వేసుకొని మనం మంత్కి కానీ లేదంటే ఎప్పుడైతే అన్ఆర్గనైజ్డ్గా అయిపోయింది అనిపించినప్పుడు సో మళ్ళీ పేపర్ మళ్ళీ మార్చుకుంటూ మనం పెట్టుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నా ఇన్నర్ పెట్టికోట్స్ అన్నీ పెట్టుకున్నానండి. ఇవన్నీ శాటిన్ అనమాట, సో అందుకే నేను సపరేట్గా పెట్టుకున్నాను. శాటిన్ చాలా ట్రాన్స్పరెంట్ శారీస్ లాంటివి ఉంటాయి కదా, అంటే లైక్ జార్జెట్ కానీ కొంచెం ఆర్గాన్జా నెట్ ఫ్యాబ్రిక్స్ టైప్ ఉంటాయి కదా, సో వాటికి నేను మ్యాక్సిమం శాటిన్ ప్రిఫర్ చేస్తాను. సో శాటిన్ అన్నీ ఒక సైడ్ పెట్టుకున్నాను. అండ్ మిగిలినవన్నీ ఈ హైట్కి ఇబ్బంది అవ్వకుండా శారీ హైట్కి మిగిలిన దాంట్లోనే నేను ఇలా మొత్తం అన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాను. సో చూసారు కదా, ఇంకెక్కడా నేను డిఫరెంట్గా పెట్టలేదండి, ఎందుకంటే మనం శారీ తీసుకున్న వెంటనే ఇమీడియట్గా కావాల్సింది ఇదే, బ్లౌజ్ ఎలానో దీనికి ఉంటుంది కాబట్టి. సో వేరే కబోర్డ్కి వెళ్ళి ఎక్కడా వెతకకుండా ఇమీడియట్గా ఇక్కడి నుంచే తీసుకునేలాగా నేను ఇక్కడే పెట్టుకున్నాను. సో మీకు ఎవరికైనా కావాలి ఆర్గనైజర్స్ అనుకుంటే కనుక విడిగా బాక్సెస్ కానీ జిప్ బ్యాగ్స్ ఉంటాయి కదా, సో అలాంటివి కూడా పెట్టుకొని ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో నేను నీట్గానే పెట్టుకుంటానండి, ఎలా తీసింది అలా పెట్టేసుకుంటాను నీట్గా ఫోల్డ్ చేసుకుని. సో నాకు అవేం అవసరం లేదు కాబట్టి నేను కింద ఇలా పెట్టేసుకున్నాను చక్కగా, చూసారు కదా. అండ్ లాస్ట్లో ఇక్కడ కొంచెం ప్లేస్ మిగిలిందండి నాకు. సో నేనేం చేశానంటే బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, సో ఎవరైనా గబుక్కుని ఇంటికి వచ్చినప్పుడు మనం తాంబూలం అది ఇస్తూ ఉంటాం కదా, సో దానికోసం నేను ఇంటి దగ్గర నుంచి కొన్ని బ్లౌజ్ పీసెస్ తెచ్చుకున్నాను. సో అవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. సో ఈ కొంచెం ప్లేస్ నాకు మిగిలింది కాబట్టి ఇక్కడ పెట్టుకుందామని ఇక్కడ పెట్టుకున్నాను. సో చూసారు కదా, సింపుల్గా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను నేనైతే. సో ఇక్కడ 2 ర్యాక్స్ ఇచ్చారు కదండి, సో ఇక్కడ లాక్తో ఇచ్చారు, సో నేను వీటిని కూడా ఆర్గనైజింగ్ కింద యూజ్ చేస్తున్నాను. సో ఇటు సైడ్ వచ్చేసి నా ఉంటాయి అండ్ ఇటు సైడ్ వచ్చేసి మా హస్బెండ్ ఉంటాయి అన్నమాట. జస్ట్ ఇన్నర్స్ వరకు నేను ఇటు సైడ్ పెట్టుకున్నాను. సో జస్ట్ నా ఇన్నర్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ, ప్యాంటీస్ కానీ ఇన్నర్స్ అలానే హ్యాండ్ కీస్ ఇంకా స్కార్ఫ్ అవన్నీ నేను ఈ ర్యాక్లో అరేంజ్ చేసుకున్నాను. ఇలాగా నేను అన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నానండి. మనం ఫోల్డింగ్స్ అనేవి చిన్న చిన్నగా పెట్టుకుంటే చక్కగా మనం అరేంజ్ చేసుకోవచ్చు ఏవైనా సరే. చిన్న ప్లేస్లోనే నేను చాలా అరేంజ్ చేసుకున్నాను చూసారు కదా. సో బ్రాస్ కూడా మనం చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకుంటే ఒకదానిపైన ఒకటి మనకి స్పేస్ కూడా బాగా కలిసి వస్తుంది. అండ్ అలానే ప్రతిదీ మనం చిన్న ఫోల్డ్ వేసుకుంటే అన్నీ చక్కగా సదురుకోవచ్చు. సో ఇది వచ్చేసి నా ఇన్నర్స్ అండ్ ఇది వచ్చేసి మా హస్బెండ్ ఇవన్నీ నేను అరేంజ్ చేశాను. సో బనియన్స్ కానీ అలానే సాక్సెస్ అన్నీ ఇలా చక్కగా నీట్గా ఇక్కడ ఫోల్డ్ చేసి పెట్టాను అండ్ తన హ్యాండ్ కీస్ అన్నీ ఇక్కడ పెట్టాను. అండ్ ఎస్పెషలీ ఇప్పుడు కరోనా టైం కాబట్టి మాస్క్ అన్నీ ఇక్కడ పెట్టాను, తనే రెగ్యులర్గా బయటకు వెళ్తూ ఉంటారు కదా ఆఫీస్కి. అండ్ అలానే ఇన్నర్స్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ కబోర్డ్స్లో మనం ఖచ్చితంగా నాఫ్థలిన్ బాల్స్ వేసుకోవాలండి. సో అవి వేసుకుంటే మనకి బట్టలు అన్నీ రెగ్యులర్గా యూజ్ చేయం కదా, సో కొంచెం ఓల్డ్ అయిపోయినవన్నీ స్మెల్ రాకుండా ఉంటాయన్నమాట. నాఫ్థలిన్ బాల్స్ వేయడం వల్ల వేరే ఇన్సెక్ట్స్ కూడా రావు. సో ఖచ్చితంగా ప్రతి ర్యాక్లో 1 or 2 ఖచ్చితంగా వేసుకోండి. ఒకవేళ మీకు ఆ స్మెల్ నచ్చకపోతే కనుక ఆల్టర్నేటివ్ చూడండి, బట్ మ్యాక్సిమం నాఫ్థలిన్ బాల్స్ అయితే వేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. సో చూసారు కదా, ఈ కంప్లీట్గా ఈ 2 ర్యాక్స్ అయితే నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఇన్నర్స్ కోసం. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ర్యాక్ అండి. సో ఈ ర్యాక్లో నేను నా డ్రెస్సెస్ అలానే టాప్స్ అన్ని ఆర్గనైజ్ చేసుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఒక సైడ్ నాకు ఖాళీ ఉందన్నమాట, సో ఇక్కడే నేను నా లెగ్గింగ్స్ కానీ పలాజోస్ కానీ అన్నీ టుగెదర్ పెట్టేసుకుంటానండి, ఎందుకంటే మళ్ళీ సపరేట్గా పెట్టుకోను, ఎందుకంటే పలాజోస్ అంత ఎక్కువ ఉండవు కదా. సో ఉన్నవే అన్నీ కలిపి నేను ఇక్కడ పెట్టేసుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా నా చుడీదార్స్ అండి, అంటే లైక్ డ్రెస్సెస్ ఉంటాయి కదా విత్ చున్నీ ఆ పేరుపై, సో అవి నాకు కొంచెం చాలా తక్కువే ఉంటాయి, సో అవన్నీ నేను ఇక్కడ పెట్టేసుకున్నాను ఐరన్ చేయించుకొని. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ 2 నాకు టాప్స్ అండి, రెగ్యులర్గా డైలీ వేర్ వేసుకుంటాం కదా ఆ టాప్స్ అనమాట, అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ కొత్తవి నేను వేరే ప్లేస్లో పెట్టుకుంటాను, సో ఇవన్నీ నేను రెగ్యులర్గా ఇంట్లో కానీ చిన్నగా బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవడానికి కానీ ఇవి పెట్టుకుంటాను. సో ఇలా నీట్గా పెట్టేసుకున్నాను. అండ్ అమ్మాయిలు అంటేనే బేసిక్గా డ్రెస్సెస్ ఎక్కువ ఉంటాయి, మనం ఎలా ఫోల్డ్ చేసుకుంటామన్న దాన్ని బట్టే మనకి చిన్న స్పేస్ ఉన్నా మనం నీట్గా పెట్టుకుంటాం. అండ్ అలానే డ్రెస్ కూడా నలగకుండా నీట్గా ఉంటాయండి. సో ఫోల్డింగ్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీకు ఒక శాంపిల్ చూపిస్తానండి. మీరు మ్యాక్సిమం చాలామంది బయట ఐరన్ చేయించుకుంటే కనుక మీకు ఈ ఫోల్డింగ్లోనే వస్తాయి డ్రెస్సెస్ అన్నీ, డ్రెస్సెస్ కానీ టాప్స్ కానీ అన్నీ బయట ఐరన్ చేసేవాళ్ళు.
అండ్ మీరు ఒకవేళ ఐరన్ చేసుకోము, మేము రెగ్యులర్గా వేసుకునేవే అని అనుకున్నా సరే ఖచ్చితంగా ఇలాంటి ఫోల్డ్ వేసుకుంటేనే మీకు స్పేస్ బాగుంటుంది. అండ్ అలానే మనం ఒకదానిపైన ఒకటి పెట్టినప్పుడు అదే నీట్గా ఐరన్ లాగా అవుతుందండి, సెట్ అవుతుంది స్లోగా బరువుకి. సో ఈ ఫోల్డ్ ఎవరికైనా తెలియకపోతే నేను వేసి చూపిస్తాను ఇప్పుడు. సో మీరు అలా వేసుకుంటే ఈజీగా ఉంటుంది. అండ్ చాలామంది బట్టలు మడత పెట్టినప్పుడు కొంచెం లేజీగా ఫీల్ అవుతారు, బట్ ఆ కొంచెం టైంలోనే మనం ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రా తీసుకొని మనం నీట్గా ఫోల్డ్ చేసుకుంటే మన డ్రెస్సెస్ లుక్ బాగుంటాయి అండ్ నలిగిపోకుండా ఉంటాయి. అందరూ ఇస్త్రీ ప్రిఫర్ చేయరు కదండి. సో చాలామంది రెగ్యులర్గా వేసుకొని నార్మల్గా ఫోల్డ్ చేసేసుకొని పెట్టేసుకుంటారు. సో చూడడానికి కూడా అందంగా ఉండదు అండ్ మనకి ఏమేమి ఉన్నాయో అనేది తెలియదు. సో సింపుల్గా ఎలా ఫోల్డ్ చేసుకోవాలి నేను చెప్తాను ఎవరికైనా తెలియకపోతే. సో మీరు అది చూసుకొని నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు. సో టాప్ని ఇలా ఉంటుంది కదండి, చక్కగా మీరు ఒకవేళ ఐరన్ చేసుకుంటే పర్లేదు, ఐరన్ చేసుకోకపోతే కనుక మనం జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్. సో నీట్గా అన్నీ ఇలా సెట్ చేసుకొని బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకోవాలి, చూసినారు కదా. అండ్ టాప్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలండి. సేమ్ మనం టీషర్ట్ ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో సేమ్ అలానే ఫోల్డ్ చేసుకోవాలి. సో చూసారు కదా ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకొని. అండ్ ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి, ఈ కార్నర్స్ అనేవి ఇక్కడికి వచ్చేలాగా. అండ్ అలానే ఇక్కడ కూడా అంతే సేమ్ ఇలా ఈ కార్నర్స్ ఇలా వచ్చేలాగా ఇలా పెట్టుకుంటే మనకి చక్కగా ఉంటుంది. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి జస్ట్ మీ లెంత్ బట్టి మీరు ఇలా ఒక ఫోల్డ్ వేసుకొని అండ్ ఇలా ఫోల్డ్ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత చక్కగా ఐరన్ ఫోల్డ్ ఉందో. సో నార్మల్ టాప్స్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకుంటే చక్కగా మీకు బోల్ స్పేస్ మిగులుతుంది అండ్ డ్రెస్ కూడా నలగకుండా ఐరన్ చేసినట్టు చక్కగా ఉంటుంది. సో చూసారు కదా చక్కగా ఇలా పెట్టేసుకుంటే డ్రెస్సెస్ కూడా నలగకుండా ఉంటాయి అండ్ నెంబర్ ఆఫ్ డ్రెస్సెస్ అనేవి ఎక్కువ పడుతూ ఉంటాయి. సో చూసారు కదా ఈ ఫైనల్గా ఈ ర్యాక్ వచ్చేసి నేను లెగ్గిన్స్ అలానే డ్రెస్సెస్కి అయితే కంప్లీట్గా విత్ చున్నీ పేరుపై ఉంటాయి అండ్ ఇవన్నీ టాప్స్. సో టోటల్గా కింద ర్యాక్ వచ్చేసి నేను జస్ట్ నా నైట్ వేర్ పెట్టుకున్నానండి, ఇంకా అన్నీ కంప్లీట్గా రాలేదు కాబట్టి ఉన్నవే జస్ట్ ప్యాంట్స్ అన్నీ ఇటు సైడ్ పెట్టుకున్నాను ఫోల్డ్ చేసి. అండ్ ఇవన్నీ టీషర్ట్స్ బ్యాక్ సైడ్ అన్నీ కొన్ని హాఫ్ నైటీస్ అలా అన్నీ ఉంటాయి. అండ్ ఈ మిగిలిన ప్లేస్ అంతా చాలా ఉందండి, నాకు ఎక్కువ ప్లేస్ లేదు అన్నీ పెట్టుకోవడానికి. సో నా హ్యాండ్ బ్యాగ్స్ కానీ డిఫరెంట్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి కదా బయటికి తీసుకెళ్లేవన్నీ నేను ఇక్కడ పెట్టుకున్నాను చిన్నగా. అండ్ ఇక్కడైతే ఆ వ్యాలెట్స్ లాంటివన్నీ ఇక్కడ పెట్టుకుంటాను అనమాట ఫ్రంట్. అండ్ ఇక్కడ వచ్చేసి కెమెరా బ్యాగ్ ఉంటుంది. సో ఇప్పుడు షూట్ చేస్తున్నాను కాబట్టి అది బయటికి తీసాను. సో చూసారు కదా చక్కగా ఈ ప్లేస్ని నేను హాఫ్ అంతా నా బ్యాగ్స్ కోసం అదంతా యూటిలైజ్ చేశాను అండ్ మిగిలిన హాఫ్ అంతా నా నైట్ వేర్ కోసం ఉపయోగించాను. అండ్ నైట్ వేర్లో కూడా ఫ్యాన్స్ అవన్నీ చక్కగా మనం నీట్గా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలండి. అండ్ ఈవెన్ టీషర్ట్స్ కూడా చక్కగా ఫోల్డ్ చేసుకోవాలి. నేను ఇవేం ఐరన్ చేయకపోయినా సరే చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకొని అన్నీ ఇలా పెట్టుకుంటాను. చూసారు కదా అన్నీ అదే ఫోల్డ్లో పెట్టుకుంటాను, అందుకే నీట్గా ఉంటాయి అండ్ ప్లేస్ కూడా నాకు బాగా కలిసి వస్తుంది. అండ్ ఈవెన్ టీషర్ట్ ఫోల్డ్ కూడా ఎవరికైనా తెలియకపోతే అది వేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. సో టీషర్ట్ ఇలా ఉంటుంది కదండి, మనం నీట్గా ఉతుక్కున్నాక జస్ట్ ఇలా బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని నీట్గా జస్ట్ ఇలా హాఫ్ ఫోల్డ్ వేసుకోవాలండి. చూసుకొని ఇలా హాఫ్ ఫోల్డ్ వేసుకొని టూ సైడ్స్. సో చూసారు కదా ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్, మరీ విత్ ఎక్కువ రాకుండా ఇలా వేసుకొని జస్ట్ ఇలా హాఫ్కి ఇక్కడ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఇలా నీట్గా చక్కగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు అండ్ నలగని కూడా నలగదు, డైలీ ఇంట్లో వేసుకున్నా సరే అందంగా ఉంటుంది. సేమ్ ఐరన్ చేస్తే ఎలా ఉందో అలానే ఉంది కదా టీషర్ట్. సో జస్ట్ మనం ఇలాగా కబోర్డ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదండి ఫైనల్గా వన్ సైడ్ అయితే నేను ఇలా సింపుల్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. సో ఇది వన్ సైడ్ ఆర్గనైజేషన్ అయితే. సో ఇప్పుడు వరకు ఈ ర్యాక్ చూసారు కదా, సో ఈ ర్యాక్లో నేను ఏం పెట్టుకున్నాను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేస్తాను. సో ఒక్కొక్కటి చెప్తాను చూడండి. సో ఇటు సైడ్ వచ్చేసి టూ పోర్షన్స్ ఉంటాయండి ఇలాగా. సో ఇటు సైడ్ వచ్చేసి నాకు ఒక చిన్న ప్లేస్ లాగా ఇచ్చారు, నేను ఇక్కడ కూడా స్టాండ్ అనేది వేయించుకున్నాను ఎందుకంటే శారీస్ ఎక్కువ ఉంటాయి కదా. సో దానికోసం నేను ఏం చేశానంటే శారీస్ ఎక్కువ ఫోల్డ్ చేసుకుంటే ఈ స్పేస్ అంతా వేస్ట్ అవుతుందండి, బట్ నా క్లాత్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి టాప్స్ కానీ అదంతా, నేను వీడియోస్ అవి చేస్తూ ఉంటాను కదా. సో అందుకని నా కొత్త టాప్లు ఏవైతే ఉంటాయో అంటే నేను ఇంకా వేసుకొని ఉంటాయి చూడండి, సో అలాంటివన్నీ ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను. బట్ శారీస్ అనేవి నేను అటువైపు వేసినట్టు ఫుల్ లెంత్ హ్యాంగ్ చేస్తే కనుక నా ప్లేస్ అనేది సరిపోదు. సో నేను అందుకని చక్కగా ఇలా చిన్నగా ఫోల్డ్ వేసుకున్నాను. సో చూసారు కదా ఇందాక హాఫ్ ఫోల్డ్ ఎలా వేసానో అలా ఇక్కడ
చిన్న ఫోల్డ్ వేసుకొని బ్లౌజ్ అనేది దీనికి పెట్టేసుకుంటున్నాను. సో చక్కగా శారీ బ్లౌజ్ ఇక్కడ పెట్టేసుకున్నానండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ నా ప్లెయిన్ శారీస్, అంటే నేను డిజైన్ చేసుకున్నవి, అంటే డైరెక్ట్గా పర్చేస్ చేసుకున్నవి కాకుండా నేను డిజైన్ చేసినవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. అంటే ఆల్మోస్ట్ ఈ ర్యాక్ అంతా కొత్తవే అన్నట్టు. సో అక్కడ కూడా ఉంటాయి, బట్ ఇక్కడ అన్నీ నేను ఇంకా వేసుకుని అవన్నీ మాత్రం ఇక్కడ పెట్టుకున్నాను. సో ఇక్కడ ఇన్నే పట్టాయి కాబట్టి దగ్గర దగ్గరగా ఇక్కడ వరకు శారీస్ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి సేమ్ చెప్పాను కదండి, నా కొత్త టాప్స్ ఏవైతే నేను ఇంకా వేసుకోలేదు అవన్నీ చక్కగా నీట్గా ఫోల్డ్ వేసుకొని ఇక్కడ పెట్టుకున్నాను. సో వేరియేషన్ నాకు బాగా తెలుస్తుంది. అంటే ఏదైనా అకేషన్ కానీ ఫెస్టివల్ కానీ కొత్తది వేసుకోవాలంటే చక్కగా ఈ ర్యాక్ దగ్గరికి వచ్చి నేను ఇక్కడ నుంచి పిక్ చేసేసుకుంటాను. సో ఇది ఇక్కడ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడండి, ఇక్కడ కూడా నా శారీస్ ఉంటాయి కొంచెం ప్లేస్లో. ఇవి ఏంటంటే పట్టు శారీస్ అన్నీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాయి, బట్ కొన్ని నేను ఇక్కడ ఎప్పుడైనా వేసుకోవడానికి తెచ్చుకున్నవి. సో ఇటు సైడ్ అంతా నేను పట్టు శారీస్ లాంటివన్నీ పెట్టుకున్నానండి, ఎందుకంటే ఇవి మనం రెగ్యులర్గా తీసేవేం కాదు, అందుకనే చక్కగా ఫోల్డ్ నలకుండా ఇలా పెట్టేసుకున్నాను. అండ్ ఇటు సైడ్ వచ్చేసి కంప్లీట్గా జార్జెట్ శారీస్ అండి. నావి జార్జెట్ ప్లెయిన్ శారీస్, అంటే ఇవన్నీ కొంచెం కాస్ట్లీ శారీస్ అన్నమాట ఈ ర్యాక్ అంతా. సో ఇవన్నీ అరౌండ్ 4000-5000 ఆ రేంజ్ ఉంటాయి. సో నేను అందుకనే అవి నలకుండా రోలింగ్ చేయించుకుని పెట్టుకున్నాను కాబట్టి నలకుండా చక్కగా ఇలా పెట్టేసుకున్నాను. అండ్ వేరే చోట్ల కూడా నాకు ప్లేస్ లేదు, సో అందుకనే ఇక్కడ పెట్టేసుకున్నాను ఇవన్నీ. అండ్ ఇవన్నీ నేను బ్లౌజ్తోనే పెట్టేసుకుంటానండి, సో మళ్ళీ బ్లౌజ్ కోసం సపరేట్గా వెతుక్కోకర్లేదు. సో చూసారు కదా ఈ చిన్న ప్లేస్ని ఇలాగ ఆప్టిమైజ్ చేసుకున్నాను. అండ్ ఇంకొకటి ఇక్కడ ఎందుకు పెట్టుకున్నాను అంటే ఇవి రెగ్యులర్గా యాక్సెస్ చేసేవి కాదు, అండ్ ఇవి కొంచెం హైట్లో కూడా ఉంటాయి, తీసుకోవడానికి వేరే ఏం పెట్టుకున్నా సరే ఇబ్బందిగా ఉంటుంది డైలీ యూజ్ చేసుకునేవి కాకుండా. సో నేను అందుకనే అప్పుడప్పుడు తీసే శారీస్ అన్ని నేను ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ర్యాక్ వచ్చేసి ఇవన్నీ నా కొంచెం వెస్ట్రన్ వేర్ అండి. సో ఇక్కడ నాకు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. సో ఇవన్నీ టాప్స్ అన్నమాట, నార్మల్గా బయటికి వేసుకెళ్ళే వెస్ట్రన్ వేర్ టాప్స్ అన్ని ఇటు పెట్టుకున్నాను. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి కంప్లీట్గా టీషర్ట్స్ అండి, బయటికి వేసుకెళ్ళేవి అలా కొంచెం కాస్ట్లీ టీషర్ట్స్ అన్నమాట. అరౌండ్ 500 ఉన్న టీషర్ట్స్ అన్ని ఇటు పెట్టుకున్నాను చక్కగా ఫోల్డ్ వేసుకొని. నేను ఆల్రెడీ చూపించాను కదా టీషర్ట్ ఫోల్డ్, సో నేను అలా పెట్టేసుకుంటాను. అండ్ ఇట్ సైడ్ అంతా జార్జెట్వి పెట్టుకున్నాను. అండ్ వెస్ట్రన్ వేర్ కొంచెం వీకెండ్స్లో బయటకు వెళ్తే కానీ తీయను కదా, సో అందుకని ఇలా పెట్టుకున్నాను. అండ్ ఇంకా నాకు నెంబర్ ఆఫ్ కబోర్డ్స్ లేవండి, సో అందుకనే బ్యాక్ సైడ్ వచ్చేసి జీన్ని రోల్ చేసుకొని బ్యాక్ సైడ్ పెట్టుకుంటాను. సో మీరు చూడొచ్చు, సో బ్యాక్ సైడ్ అంతా జీన్స్ పెట్టేసుకుంటాను. సో ఎప్పుడైనా కావాలంటే ఇలా చక్కగా తీసేసుకొని నాకు కావాల్సిన జీన్ అనేది నేను తీసుకుంటాను. సో చూసారు కదా బ్యాక్ సైడ్ రెండు పక్కల నేను జీన్స్ అనేవి అరేంజ్ చేసుకున్నాను. సో ఇవి చక్కగా ఇలా పెట్టేసుకోవచ్చు. చూసారు కదా సింపుల్గా నా వెస్ట్రన్ వేర్ అయితే ఈ యొక్క కబోర్డ్లో పట్టించగలిగాను ప్రస్తుతానికి. అండ్ ఫోల్డింగ్ నీట్గా ఉంటే చక్కగా మనం తీసుకోవడానికి కూడా ఇబ్బంది ఉండదు, అండ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కువ పడతాయి అన్నమాట. సో అది ఇక్కడ వరకు అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ర్యాక్ అండి. అమ్మాయిలంటే యాక్సెసరీస్ ఆబ్వియస్గా ఉంటాయి కదా, అండ్ రెగ్యులర్గా రెడీ అవ్వడానికి మాకు ఇక్కడ అద్దం ఉంటుంది. సో మాకు స్పెషల్గా విడిగా అద్దం ఏం లేదు. సో ఈ అద్దం వెనకాల అన్నిటికీ కొంచెం దగ్గరగా ఎవరికైనా యాక్సెసిబుల్గా ఉండేది ఈ ప్లేస్. సో ఈ యొక్క ప్లేసే నా యాక్సెసరీస్కి నేను ఉంచుకున్నానండి. సో ఇది కూడా ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను చూపిస్తాను. సో నావన్నీ సింపుల్గా ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నానని చెప్పాను కదండి. అండ్ ఇలాంటి బాస్కెట్స్ మ్యాక్సిమం అందరి ఇళ్లలో ఉంటాయి, అంటే ఏదైనా ఫంక్షన్స్కి చిన్న చిన్న ఫంక్షన్స్కి అలా మనకి ఇలాంటి బాక్సెస్ కానీ ఇలాంటివి కానీ ఇస్తూ ఉంటారు కదా. సో మ్యాక్సిమం అవే యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే మళ్ళీ కొనడం కన్నా అలాంటివి యూజ్ చేసుకోవడం మంచిదని నా ఒపీనియన్. నేనైతే ఆ ఫంక్షన్స్కి అవి వచ్చినప్పుడు ప్లాస్టిక్ ఉండిపోతాయి కదా, సో ఇలాంటివి నేను ఆర్గనైజర్స్ కింద యూజ్ చేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను మొత్తం నా బిందీస్ అన్నీ రెగ్యులర్గా పెట్టుకునేవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి బొట్టు అండ్ నా పౌడర్ అలానే కుంకుమ పెట్టుకున్నాను. అండ్ నేను యూజ్ చేసే క్రీమ్స్ అండ్ నైట్ క్రీమ్ ఇంకా అలానే లిప్ బామ్ అండ్ ఐ షాడో ప్యాలెట్ ఐబ్రో పౌడర్, సో ఇలాంటివన్నీ నేను ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. సో ఈ చిన్న దాంట్లో మొత్తం నా ఫేస్కి రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్నీ ఇందులో ఉంటాయి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇది కూడా అంతేనండి. సో చెప్పాను కదా బాక్సెస్ లాంటివి ఇస్తారని, సో నేను అదే యూజ్ చేసేసుకున్నాను. సో మళ్ళీ ప్లేట్ మిస్ అవ్వకూడదని చెప్పి దాని కిందే పెట్టుకున్నాను.
సో ఇందులో వచ్చేసి నా బాడీ లోషన్ కానీ లేదంటే అలోవెరా జెల్ నేను రోజు ఖచ్చితంగా యూజ్ చేస్తాను. సో నేను అవన్నీ మీతో తర్వాత షేర్ చేస్తాను. సో నేను వాడే క్రీమ్స్ కానీ హెయిర్ సీరం అలానే టోనర్ ఇంకా ఇలాంటివన్నీ నేను ఇక్కడ పెట్టుకుంటాను అన్నమాట. ఏవైతే బాటిల్స్లా ఉంటాయో అవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇదండి, నేను ఇది డీమార్ట్లో తీసుకున్నాను. అరౌండ్ 30 రూపీస్ ఎంతో పడింది నాకు. సో మనకి కోమ్స్ అవి పెద్దగా ఉంటాయి కదా, సో అందుకనే అందులో నుంచొనివి లైక్ ఇలాంటి అప్లికేషన్ది అలానే కాజల్ ఇలా పొడుగ్గా ఉన్నవన్నీ నేను ఇందులో పెట్టుకుంటాను సింపుల్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోపల డియోస్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటానండి. మ్యాక్సిమం నా హస్బెండ్వి నావి కలిసే ఉంటాయి. సో ఈ ర్యాక్ ఇదంతా నేను పర్ఫ్యూమ్స్ అవి పెట్టుకుంటాను. సో ఇందులో వచ్చేసి ఫేస్కి వైప్స్ ఉంటాయి కదా, సో అవన్నీ పెట్టుకున్నాను అలాంటి డబ్బాల్లో అన్నీ. సో ఇటు సైడ్ అంతా చిన్న చిన్న స్టోర్ బాక్సెస్ అవన్నీ ఉంటాయి. అండ్ టిష్యూస్ అవి కూడా నేను ఇక్కడే పెట్టేసుకుంటాను, ఎప్పుడైనా హ్యాండ్ బ్యాగ్స్లో పెట్టుకోవాలంటే ఇక్కడ నుంచి పెట్టుకుంటాను. సో చూసారు కదా, కొంచెం సింపుల్గా గ్యాప్ ఉంచేలాగే ఉంచుకున్నానండి, సో దట్ ఎప్పుడైనా ఏమైనా పర్చేస్ చేసినవి పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అని. సో ఇది. సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఆకాబోర్డ్ లాగే ఇక్కడ కూడా రెండు ఇచ్చారండి. సో ఇటు సైడ్ అంతా నేను నా గోల్డ్ అలానే 1 గ్రామ్ గోల్డ్ అన్నీ ఇక్కడ బాక్సెస్లో అరేంజ్ చేసుకున్నాను. జస్ట్ నీట్గా ఇలా అరేంజ్ చేసేసుకున్నాను అన్నీ. అండ్ ఇక్కడ వచ్చేసి మిగిలిన యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఈ బాక్స్ వచ్చేసి మా హస్బెండ్ వాచెస్ అన్నీ, ఇవి ఫోన్ కొన్నప్పుడు వస్తాయి కదా ఆ బాక్స్ అన్నమాట. సో ఆ బాక్స్ని అలా యూటిలైజ్ చేసుకున్నాను. తన వాచెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ ఇది కూడా ఫోన్ బాక్సే. ఇందులో నేను మీరు చూడొచ్చు నెయిల్ కలర్స్ అలానే రిమూవల్ అవన్నీ పెట్టుకున్నాను. సో చూసారు కదా, నేను అస్తమానం తీయను, జస్ట్ ఇలా పిక్ చేసుకోవడమే కాబట్టి. అండ్ ఈ బాక్సెస్ కూడా అలానేనండి, మనకి ఎవరొకరు పెట్టినవి ఉంటాయి కదా అవన్నమాట. సో అందులో నా వాచ్ కలెక్షన్ అంతా నేను ఇందులో పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా వన్ ఆఫ్ ది బాక్స్. నేను అందులో మొత్తం నా హెయిర్ బ్యాండ్స్ అన్నీ ఇందులో పెట్టేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి అగైన్ ఫాస్ట్ ట్రాక్ వాచ్ బాక్స్ అనమాట. దాంట్లో నా లిప్స్టిక్ కలెక్షన్ అంతా పెట్టుకున్నాను. సో ఇవన్నీ నుంచి ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అనదర్ బాక్స్. ఇందులో నా క్లిప్స్ కానీ టిక్ టిక్స్ అలానే అన్నీ ఇలా అరేంజ్ చేసుకుంటాను. సో అన్నీ ఇలా ఉంటాయి. అండ్ ఇది కూడా అంతేనండి, బాక్స్ టైపే. కింద మూత పెట్టుకొని ఇందులో జస్ట్ నా ఇయర్ రింగ్స్ అలానే ఇంకా అన్నీ ఇందులోనే ఉంటాయి. నా ఇయర్ రింగ్స్ రిలేటెడ్ డైలీ కానీ చిన్న చిన్న స్టడ్స్ కానీ అన్నీ ఇందులోనే ఉంటాయి. సో విడిగా ఆర్గనైజర్స్ ఏం తీసుకోలేదండి, ఎందుకంటే అవన్నీ పెట్టుకోవడానికి అంత ప్లేస్ లేదు అండ్ మనీ వేస్ట్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. సో చక్కగా ఈ ఉన్న ర్యాక్నే నేను ఇలా కంప్లీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. సో యాక్సెసరీస్కి ఓన్లీ ఇది అండ్ అలానే ఈ కబోర్డ్ మాత్రమే యూజ్ చేసుకున్నానండి. ఈ రెండు కబోర్డ్స్ మాత్రమే నేను యాక్సెసరీస్కి యూజ్ చేశాను, మిగిలినవన్నీ బట్టలే ఉంటాయి. సో చూసారు కదా ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ క్లోతింగ్ అంతా కంప్లీట్గా ఓన్లీ 2 ర్యాక్స్లో ఉంటాయండి. సో ఈ 2 ర్యాక్స్లో మా హస్బెండ్ అన్నీ ఉంటాయి. సో ఇదంతా జీన్స్ అన్నీ ఉంటాయి అండ్ ఇట్స్ ఎట్ ఫార్మల్ అండ్ కొత్త ఉంటాయి. అండ్ షర్ట్స్ కూడా అంతేనండి. సో నేను ఈ ఫోల్డర్స్ పెడతానమాట షర్ట్స్ అన్నీ ఐరన్ చేశాక. సో ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టుకొని అలానే 4 సైడ్స్ నేను అరేంజ్ చేసుకున్నాను. సో నార్మల్గా ఫ్లాట్గా పెట్టినా పడిపోతాయి షర్ట్స్ అనేవి. సో అన్ని చక్కగా ఇలా చిన్న చిన్న ఫోల్డ్స్ పెట్టుకుంటే మనకి ఎక్కువ పడతాయి. సో ఇటు బ్యాక్ సైడ్ అలానే అలా పెట్టుకున్నాను. మీరు అనుకోవచ్చు బ్యాక్ సైడ్ నుంచి తీసుకోవడం కష్టమని. సో ఎప్పుడైనా వేసుకొని ఐరన్ చేసి పెట్టేవన్నీ నేను బ్యాక్ సైడ్ పెడతాను, సో దట్ మళ్ళీ యూజ్ చేసేవన్నీ ఇక్కడ కొత్త వస్తాయి. సో అలా ప్లాన్ చేసుకొని నేను ఇలా 4 వేస్ అలా పెట్టుకున్నాను. అండ్ ఇది తన సింపుల్గా తన ర్యాక్ అయితే. అండ్ కింద వచ్చేసి తను రెగ్యులర్గా ఇంట్లో వేసుకొని నైట్ వేర్ అలానే బయటకు వేసుకెళ్లే టీషర్ట్స్ అలానే ఆఫీస్కి వేసుకెళ్లే కాలర్ టీషర్ట్స్ అన్నీ అక్కడ పెట్టాను. అండ్ ఇటు సైడ్ వచ్చేసి కంప్లీట్గా తనవి వింటర్ వేర్ కానీ అలానే ఫుల్ స్లీవ్స్ టీషర్ట్స్ అన్నీ ఇక్కడ పెట్టాను. సో అది సింపుల్గా. సో చూసారు కదండి ఈ కబోర్డ్ అంతా నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో. అండ్ పైన వచ్చేసి కంప్లీట్గా సూట్ కేస్ అలానే ఎక్స్ట్రా థింగ్స్ ఉంటాయి కదా, సో అవన్నీ పైన పెట్టేసుకున్నాం. నేను అదైతే ఏం చూపించట్లేదు. సో ఇది నా కబోర్డ్ ఆర్గనైజేషన్ అయితే. సింపుల్గా ఉన్నవాటితోనే మీరు ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని చూపించాను కదా. సో ఓవరాల్గా నా కబోర్డ్ ఆర్గనైజేషన్ చూసారు కదా. సో చూసారు కదండి నా కబోర్డ్ని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో. సో ఎటువంటి ఆర్గనైజర్స్ ఎలా
అవసరమే లేకుండా మనం చక్కగా నీట్గా ఫోల్డ్ చేసుకొని మన కబోర్డ్ని అందంగా చేసుకోవచ్చు. అండ్ ఒక చిన్న విషయం అండి, బట్టలు మడతి పెట్టేటప్పుడు నీట్గా ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రా 5 మినిట్స్ తీసుకొని మనం ఫోల్డ్ చేసుకుంటే మన కబోర్డ్ ఎప్పుడు అలానే ఉంటుంది. అండ్ మోస్ట్లీ నా కబోర్డ్ ఎప్పుడు ఇలానే ఉంటుందండి. సో నేను వీడియో కోసం ఏమి స్పెషల్గా సర్దిపెట్టలేదు, నాది ఎప్పుడు ఇలానే ఉంచుకుంటాను. ఫోల్డింగ్ చక్కగా టైం తీసుకొని అన్నీ పెట్టుకొని పెట్టుకుంటాను, సో దట్ అస్తమానం తీసుకొని సదురుకోవాల్సిన అవసరం ఉండదు. ఎవరైనా వచ్చినా చూసినప్పుడు చిరాగ్గా ఉండదండి, మనం చూసి నేర్చుకుని ఇలాగుంటే బాగుంటుంది. సో నేను అందుకే ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా అన్నట్టు నేను షేర్ చేశాను. అండ్ ఫోల్డింగ్ కూడా చూసారు కదా ఎలా చేసుకోవచ్చు ఈజీగా. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నేను ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ చేసి మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.